మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అనాది సంకల్పములో భూమి మీదకు మీ వలన పంపబడి మీ ఘనత కోసం తండ్రి భూమి మీద మేము బ్రతుకుచుండగా మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు తండ్రి మాకు వినిపించండి మాకు నేర్పించండి తండ్రి నూతనంగా జతపరచబడినటువంటి మీ బిడ్డలు మరి ఈ రోజు నుండి ఒక కుటుంబంగా ప్రత్యేకింపబడుతున్నటువంటి ఈ శుభ తరుమాన తండ్రి కుటుంబాలలో ఎలా ఉంటే తండ్రి వివాదాలు రాకుండా ఉంటాయో మరి మీ బిడ్డలకు వినిపించండి మీ బిడ్డలమైన మేము మా కుటుంబాలలో ఉండగా తండ్రి మిమ్మల్ని ఘనపరచు కుటుంబాలుగా తండ్రి సహాయాన్ని దయచేయండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారు ఆ ఉద్దేశాలు ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారైతే పరిశుద్ధమైన నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ ప్రేమ నా దేవుని వర్లరా అందరికీ కూడా యేసుక్రీస్తు నామందరికీ వందనాలు నా తోటి దైవ సేవకులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను నూతనంగా మరి ఈరోజు జతపరచబడినటువంటి బిడ్డలు గిద్యోను ఇస్తీరులకు మన ప్రభు నామంలోని శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా వివాహము మనకు ఏం కాదండి అవునా అనేక వివాహాలు చూస్తున్నాం ఆ వివాహాల్లోని ఎన్నోసార్లు భోజనాలు చేస్తూ ఉన్నాం ఆ భోజనాల గురించి ఎన్నో రోజుల తరబడి మాట్లాడుకుంటూనే ఉన్నాం మరొక కొత్త వివాహం రాగానే కొత్త భోజనం మరలా కొత్త వివాహం గురించి మాట్లాడుకోవటం వివాహం వెనుక ప్రపంచం దేవుడు అనుకున్నటువంటి ఆలోచనలో అర్థం చేసుకోవటంలో విఫలమైంది అని చెప్పాలి ప్రియమైన వాళ్ళ మరి ఈరోజు ఒక మంచి సమయంలోని మన సహోదరులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ బిడ్డలు గిద్యోను ఎస్తేరు ఇద్దరు దేవుని కోసం బ్రతికినటువంటి వీరుల పేర్లు పెట్టుకున్నారు గిద్యోను విశ్వాసంతో రాజ్యాలను జయించినటువంటి విశ్వాస వీరుడు తన ప్రాణాలకే తెగించి జాతిని రక్షించటంలో యేసుక్రీస్తుని కాపాడుకోవటం కోసం జాతిని రక్షించటంలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా యూదులను కాపాడుకున్నటువంటి మరొక విశ్వాసురాలుగా ఎస్తేరు కనబడుతోంది కనుక వివాహం వెనుక కూడా వీరికి దేవుని విలువ ఏంటో తెలియాలి ప్రేమైన వారలరా ఇక్కడ కూర్చున్నటువంటి మనకు కూడా వివాహం విలువ తెలియాలి ఈరోజు సమాజంలో విలువ తెలియని వివాహ బంధాలు ఎన్నో ఉంటున్నాయండి అసలు ప్రారంభం నుండే విలువ తెలియలేదు తెలియటం లేదు అని చెప్పొచ్చు మనం జనరల్గా ఒక వివాహం జరుగుతుందనుకోండి వివాహం జరుగుతున్నప్పుడు జనరల్గా జరిగే సిచ్యువేషన్ ఏంటంటే అమ్మాయి తరుపువారు అబ్బాయి తరుపువారు అమ్మాయిల ముందు వెళ్తారో అబ్బాయి తరపు వాళ్ళు వెళ్తారో పక్కన పెడితే ఒకరినొకరు చూసుకుంటారు చూసుకున్న తర్వాత ఇద్దరు కూడా ఓకే అని అంటే అప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒక డేట్ డిక్లేర్ చేస్తారండి అవునా ఎవరెవరు డిక్లేర్ చేస్తారో చెప్పాలి మీరు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు వీరు వేరు డిక్లేర్ చేసుకొని నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారు ఎవరి దగ్గరికి వెళ్తారు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారు అనంటే దైవ సేవకుల దగ్గరికి వెళ్తారండి దైవ సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు దైవ సేవకుల దగ్గరికి వెళ్ళిన తరువాత వీళ్ళు నిర్ణయించుకున్న డేటు ప్రకారమే పెళ్లి చేయాలి అయ్యగారు అంతేనా లేకపోతే అయ్యగారుని డేట్ అడుగుతారా వీళ్ళు నిర్ణయించిన డేట్కే ఆయన పెళ్లి చేసుకోవాలి పెళ్ళి చేయాల్సిందే కుదరదు అంటే కుదరదు ఈ సేవకుడు కాకపోతే ఇంకొక సేవకుడు ఇంకొక సేవకుడు కాకపోతే మరొక సేవకుడు అనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు నిర్ణయించుకొని ఈ వివాహానికి పత్రిక పైన ఒక వచనం రాస్తారండి ఈ పత్రిక పైన ఒక వచనం రాస్తుంటారు ఏమని రాస్తారు ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము ఏమండి ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము అందు మనము ఉత్సహించి సంతోషించండి అని రాస్తున్నారు ఇళ్ళు ఇళ్ళు డిక్లేర్ చేసుకొని ఎవరి పేరు వినట్టే సమాజంలోని వాక్యం తెలియని వారి పట్ల జరుగుతున్నటువంటి విలువంటిది అనేక మంది వీరు వీరు నిర్ణయించుకున్నారు మీకు ఒక సంగతి చెబుతాను ఒక ఊర్లోని ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో చెప్పారు చెప్పిన తర్వాత ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేదు పెళ్ళి చేయమంటే చేయమన్నారు వాళ్ళు చేయమన్నారు కదా అని వాళ్ళు ప్రేమను చంపుకోలేదు వీళ్ళు వద్దన్నారని ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పారిపోయారండి నిజంగా జరిగినటువంటి సంఘటన ఒక ప్రాంతానికి పారిపోయారా లేకపోతే లేచిపోయారా ఆ మాట కరెక్ట్ వేరొక ప్రాంతానికి వెళ్ళారు మూడు నాలుగు రోజులు అక్కడ ఉన్నారు మూడు నాలుగు రోజులు ఉన్న తర్వాత ఈ తల్లిదండ్రులు వెతికి 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 మొత్తానికి పట్టుకున్నారు పట్టుకొని ఆ ఊరుకు తీసుకొచ్చారు ఆ ఊరికి తీసుకొచ్చిన తర్వాత తెస్తూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా తప్పించుకొని మరలా ఆ ఏరియాలోని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఏమండి ఇదిగో అమ్మాయి అమ్మా నాన్నల్లో నన్ను చంపాలనుకుంటున్నారు ఆ అబ్బాయి అమ్మ నాన్నలో నన్ను చంపాలని ఇద్దరు ఒకరి మీద ఒకరిలో వీళ్ళిద్దరు పోయి కంప్లైంట్ ఇచ్చారు మేమిద్దరం కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామండి వాళ్ళకి ఇష్టం లేదు అయినా కూడా మమ్మల్ని బ్రతికనివ్వాలి అన్నటువంటి ఆలోచనతో లేరు దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని అన్నారండి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు అక్కడున్న సిఐ గారు అందరూ కలిసేసి ఈ తల్లిదండ్రులను పిలిపించి ఒక కౌన్సిలింగ్ చేసి ఒరే ఇంకెందుకు రా వీళ్ళ గురించి మీరు ఎందుకు ఇంకా ఇబ్బంది పెడతారు ఆల్రెడీ శారీరకంగా కూడా వీళ్ళు దగ్గరైపోయారు ఇంకా విడగొట్టడం అనేది మంచిది కాదు వాళ్ళు బ్రతికేతో వాళ్ళు బ్రతుకుతారు మీ మీద ఆల్రెడీ కేసు పెట్టారు వీళ్ళకి కనుక ఏవైనా ప్రాణహాని జరిగితే బాధ్యత మీదే అని బెదిరించి ఇంటికి పంపించారండి అక్కడే పోలీస్ స్టేషన్లోనే రెండు దండలు వేసేసి పంపించేశారు అలా పంపించిన తర్వాత ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోయారు ఇంక చేసేది ఏముంది ఇక ఇలా జరిగింది కాబట్టి కనీసం ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ఒక చిన్న ప్రార్థనా కూడికైనా ఏర్పాటు చేసుకుందాం అని అనుకున్నారండి ఏర్పాటు చేసుకుంటే ఇలానే ఆ ప్రార్థనా కూడికలోని అయ్యగారు చదివినటువంటి మాట ఏంటో తెలుసా ఇది యోహోవా ఏర్పాటు చేసిన దినము ఏది వాళ్ళు పారిపోవటం వాళ్ళు మరలా తిరిగి రావటం పోలీస్ స్టేషన్లో కేసు అవ్వటం సాయంత్రానికి దండలు మార్చుకోవటం ఇంటికి వచ్చి రిసెప్షన్ చేసుకోవటం ఇదంతా జరిగిన తర్వాత అయ్యగారు చెబుతున్నారు ఏమంటున్నారు ఇది యోహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు ఉత్సహించి సంతోషించండి అని అంటున్నారండి ఏమర్థమైంది అసలు వచనాలు ఎలా వాడుకుంటున్నారు చూడండి ప్రేమైన వారులారా ఎలా వాడుకుంటున్నారు ప్రారంభం నుండే మిస్అండర్స్టాండింగ్ అండి అపార్థమైపోతూ ఉంది మరి దేవుడు ఎందుకు జతపరుస్తూ ఉన్నాడు వివాహం అనే బంధంలోని స్త్రీ పురుషులను యవ్వన కాలంలో ఎందుకు జతపరుస్తున్నాడు ఒక పక్క ఆదాము మరొక పక్క అవ్వమ్మ మరి బాగా గమనించాలండి ఆదాము పక్కన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరూ లేరు ఆదాము పక్కన ఎవరున్నారు ఆదాము పక్షాన ఉన్నవాడు దేవుడే ఇప్పుడు అవ్వ పక్షాన ఉన్నవాడు దేవుడే ఇరువురి పక్షాన ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా ఉన్నారయ్యా అనంటే ఒకే ఒక పెద్ద ఆయనే దేవుడు ఆ దేవుడు వీరిరువురిని అవ్వను ఆదామును అవ్వను ఆదామును ఇరువురిని సిద్ధం చేశాడు యవ్వన ప్రాయానికి ఆయన సిద్ధం చేయకపోతే నీ జీవితంలోని యవ్వన కాలం అనేది రాదు ఒక శరీరం అనేది నీ శరీ నీకి ఇవ్వబడినటువంటి అవయవాలలో నీ శరీరం అభివృద్ధి పొందాలి అని అంటే దేవుని దయ కావాలి ప్రేమైన వారుల దేవుని దయ కావాలి దయ కావాలి శరీర అవయవాలు అలా ఎదిగిన తరువాత ఎదిగిన తర్వాత యవ్వన ప్రాయంలోని వివాహానికి సిద్ధపరచబడేది దేవుని దయ మూలంగానే ఆ దేవుడు యవన కాలంలో ఉన్నటువంటి ఈ బిడ్డలిద్దరిని జత చేసి వారిద్దరిని తీసుకొచ్చి వారిరువురికి కూడా వివాహం చేస్తూ ఉన్నారు ఆ చేస్తూ ఉన్నటువంటి సందర్భాలలోని ఒక మాట అంటున్నారండి చూడండి ముందుగా ఆది కాండము రెండవ అధ్యాయము ఆది కాండము రెండో అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూద్దాం ప్రియమైన వారుల నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆయనే తలంచారు ఇప్పుడు మంచిది కాదు అని అన్నారండి మంచిది కాదు మంచిది ఎందుకు కాదు ఎవరికి మంచిది కాదు బాగా ఆలోచించాలి ఎవరికి మంచిది కాదు అసలు ఎందుకు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు ఎందుకు మంచిది కాదు అని అంటే మీ ఇప్పటివరకు కూడా అన్నయ్య ద్వారా మంచి మాటలు విన్నారు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు దేవుని ప్రణాళిక దెబ్బతింటుంది ఒంటరిగా ఉంటే దేవునికి జత చేయటంలో ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ఈ జతపరచటంలో దేవుడు బయలుపరుస్తున్నటువంటి సంగతి అండి జతపరుస్తూ ఉన్నటువంటి ఈ శుభ తరుణాన శుభ తరుణాన దేవుడు తెలియజేయాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి ప్రేమైన వారలారా పద్దెనిమిది వచ్చిన వాళ్ళు అంటున్నారండి ఏమంటున్నారు చూడండి మరియు దేవుడైన యోహోవానికి వానికి సహాయము వాని కొరకు చేయుదును అని అనుకున్నారు స్త్రీనిగా చేశారు వారిరువురిని జతపరుస్తూ ఇరవై నాలుగో వచనంలో ఇంకా వండర్ఫుల్ మాట అంటున్నారండి ఇరవై నాలుగో వచనంలో కాబట్టి పురుషుడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను ఏ ఏం చేస్తాడంటండి ఎవరో విడిచిపెడతారంటమ్మా తల్లిని తండ్రిని ఎవరు విడిచిపెడతారు చెప్పాలా ఎవరు విడిచిపెడతారు పురుషుడు ఏ స్త్రీ విడిచిపెట్టదా చెప్పాలా స్త్రీ కూడా విడిచిపెట్టాలి కదా దేవుడు ఎవరు రాస్తున్నాడు పురుషుడు విడిచిపెడతాడు అన్నాడు ఇప్పుడు ఈ పురుషుడైన ఆదాముకు తల్లి ఎవరు తండ్రి ఎవరు చెప్పాలి మీరు ఈ పురుషుడైనా ఆమెకు తల్లి లేదు తండ్రి లేదు మరి అలానే ఏమన్నా అవ్వమ్మ గారికి ఏమైనా తల్లిదండ్రులు ఉన్నారా వాళ్ళకి ఆమెకు తల్లి లేదు ఆమెకి తండ్రి లేడు మరి ఈ సంగతి దేవుడికి తెలీదా తెలుసు తెలిసినా కూడా దేవుడు ఈ మాట ఎందుకు రాయించాడు తల్లి లేదన్న సంగతి ఆయనకు తెలుసు తండ్రి లేడు అన్న సంగతి ఆయనకు తెలుసు అయినా ఈ మాట రాయించాడండి పురుషుడు స్త్రీ గురించి చెప్పడం లేదు పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యను హత్తుకొనిను వారిరువురును ఏక శరీరము ఏక శరీరం అవుతారు ఈ మాట చెప్పటంలోని దేవునికి ఏమైనా ఆలోచన ఉందంటారా ప్రేమైన వర్లరా ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారు ఆయన తెలివి లేకుండా ఏ మాట చెప్పరండి ఆయన ఏదో ఈ ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నారు అందుకోసమే ఈ మాట రాయించారండి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అని అన్నాడండి నెక్స్ట్ ఇలా జతపరిచిన తరువాత దేవుడు మొదటి అధ్యాయంలో అంటున్నాడండి చూడండి మరలా మొదట అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అలా జతపరచబడినటువంటి ఆదాము అలా జతపరచబడిన అవ్వ వీరిరువురిని జతపరిచిన తరువాత వారిరువురిని ఆశీర్వదిస్తూ ఉన్నాడండి దేవుడు ఏమంటున్నాడు ఎట్లనగా దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని అంటున్నారండి ఏమండి నాలుగు మాటలు ఆడారండి దేవుడు చెప్పండి మళ్ళీ ఒకసారి అమ్మా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి ఈ నాలుగు మాటలకు అర్థం ఏంటమ్మా ఫలించటం అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ముగ్గురు నలుగురు ఐదుగురు అభివృద్ధి పొందాలి అన్నే అన్నే కదా అర్థం ఫలించండి అని అంటున్నారండి ఇప్పుడు బాగా గమనిస్తే ప్రేమైన వాళ్ళరా ప్రపంచ మానవాళికి తండ్రి ఎవరండి అందరికీ తండ్రి ఎవరు అందరికీ తండ్రి ఎవరు దేవుడే అందరికీ తండ్రి ఆయన ఉండగా భూమి మీద మరొక వ్యక్తిని తండ్రిగా చేయటం అవసరమా బాగా గమనించాలి భూమి మీద ఆయన కుటుంబ ఆయనను బట్టే భూమి మీద అన్ని కుటుంబాలు ఈరోజు ఏర్పరచబడుతున్నాయి కానీ ఇక్కడ దేవుడికి మరొక ఆలోచన ఉంది ఇక్కడ ఇంతకు ముందు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోను ఆదాముకి ఎవరు లేకపోయినా ఈ మాట ఎందుకు చెప్పాడో ఆలోచించాలి ఇప్పుడు పైగా ఈ మాట ఏమంటున్నాడు తెలుసా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి ఇక్కడ ఆదామును తండ్రి చేయబో తండ్రినిగా చేయబోతూ ఉన్నాడండి దేవుడు తండ్రిగా కావాలని కోరుకుంటూ ఉన్నాడు ఏ ఆదాము ద్వారా కాకపోతే ఆదాము అవల కలయిక ద్వారా కాకపోతే దేవుడు మనుషులను పుట్టించలేడా మొదటి మనిషిని ఎలా పుట్టించాడండి దేవుడు నేల మంటితో నరుణి నిర్మించాడు రెండో మనిషిని అలా పుట్టించాడండి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేశాడు ఇప్పుడు రెండు రకాలుగా చేసిన దేవునికి మూడో వ్యక్తిని కలిగించడం కష్టమా మూడో వ్యక్తిని అవసరం అనుకుంటే ఒక చెట్టు నుంచి అయినా ఒక పుట్ట అయినా ఒక రాతి నుండైనా ఎక్కడ నుండైనా ఆయన చెయ్యగలడు కానీ అలా వద్దనుకుంటున్నాడు అందుకోసమే బాప్తి యోహాన్ని ఏమన్నాడో తెలుసా అవసరం అనుకుంటే మీ అబ్రహాముకు ఈ రాళ్ల వలన కూడా ఆయన పిల్లలను పుట్టించగలడు అని అన్నాడు పుట్టించగలడు కానీ అలా పుట్టించటం లేదండి భూమి మీద నాలుగు రకాల జననాలు కనపడుతున్నట్టుగా ఉంటుందండి మనకు బైబుల్లో మొదటిది నేల మంటిలో నుంచి తీయబడినటువంటి జననం రెండోది ప్రక్కటెముక నుండి తీయబడినటువంటి జననం మూడోది ఈ రిరువురి కలయిక ద్వారా కలిగినటువంటి జననం నాలుగోది కన్య నుండి పుట్టినటువంటి జననం అదే ప్రపంచంలో ఏకైక జననం యేసు స్వామికి జరిగింది నాలుగు రకాలుగా ఉంది నాలుగు రకాలుగా ఉంది ఈ నాలుగు రకాలలోనే మొదటి రెండు రకాలను తీసుకుంటే దేవుడు నేల నుంచి చేశాడు ప్రక్కటెముక నుండి చేశాడు అవసరం అనుకుంటే ఎలాగైనా ఆయన చేయగలడు కానీ అలా చేయొద్దు అనుకుంటున్నాడు ఎందుకు చేయొద్దు అనుకుంటున్నాడు అని అంటే ఆయన వీరిరువురిని జతపరచాలి వీరు ఫలించాలి వీరు ఫలించాలి తండ్రిగా ఉన్నాడు ఆయన తండ్రి అయ్యుండి ఆయన కుమారుణ్ణి ఇతనికి కొడుకుగా ఎందుకు పంపిస్తున్నాడు నేను ఒక తండ్రిని ఇక్కడ కూర్చున్న మీరు ఒక తండ్రి మీరు ఒక తల్లి ఇంతమంది తండ్రులు ఎందుకు వచ్చారు భూమి మీదకి దేవుడి మనసు ఏదో అర్థం చేసుకోవాలి ప్రియమైన వారులారా తండ్రిగా పరలోకపు తండ్రి మనసు ఏదో తెలుసుకోవాలి అంటే నిన్ను తండ్రిగా చేసేటటువంటి భాగ్యం ఈ వివాహం అనే ఒక గొప్ప పవిత్రమైన పరిశుద్ధమైన దేవుని ఆలోచనలో పుట్టినటువంటి ఈ మధురమైనటువంటి బంధంలో ఏర్పాటు చేసి ఆ వారిరువురికి అలా జతపరచబడినటువంటి ఆ బిడ్డల ఇరువురిని దీవించి వారు ఫలించాలి వారు బిడ్డలను కానాలి వారు తల్లిగా తండ్రిగా మారాలి అన్నటువంటి గొప్ప ఆలోచనతో దేవుడున్నాడండి ఎందుకో తెలుసా ఇదిగో నువ్వు ఒక తండ్రిగా నువ్వు ఇంటిలో మారినప్పుడే నీ కుటుంబంలోని తండ్రిగా బాధ్యత ఏంటో నీకు తెలుసుకున్నప్పుడే పరలోకపు తండ్రిగా నీ కోసం నేనేం చేస్తున్నానో నీకు అర్థమైపోతూ ఉంటుంది ఏమంటే ఇంతమంది వచ్చేసారు ఈరోజు ఈ బిడ్డలిద్దరికీ గిఫ్ట్లు ఇచ్చారావ ఇవ్వలేదా కానుకలు ఇచ్చేశారు చాలామంది చాలా కానుకలు ఇచ్చేశారు కానుకలు అందరిస్తారు ఇస్తారు కానీ ఒక గిఫ్ట్ మాత్రం కలుగుతారండి దేవుడు ఇస్తాడండి గర్భఫలాన్ని గర్భఫలం ఎవరి ఫలం ఆయనదే ఆయన ఫలము కోసం ఆయన ఏం చేస్తున్నాడు చెట్టేసుకున్నారండి చెట్టేసుకున్న తర్వాత చెట్టు వలన లాభం ఎవరికి కావాలి యజమానుడికి కావాలి ఇప్పుడు ఈ వివాహానికి యజమానుడు ఎవరు ఈ వివాహానికి యజమానుడు ఎవరు దేవుడు ఇప్పుడు వేరు ద్వారా వచ్చే ఫలము ఎవరికి కావాలి ఇప్పుడు ఆయనకు కావాలనుకుంటున్నాడండి అంటే వివాహము ఎవరి కోసం చేసుకోవాలి అమ్మ ఎవరన్నా దేవుడి కోసం చేసుకుంటున్నారా ఎవరన్నా దేవుడి కోసం చేసుకుంటారండి అందరూ కూడా చెప్పేది ఏంటో తెలుసా అమ్మాయికి వయసు వచ్చిందండి అబ్బాయికి వయసు వచ్చిందండి అబ్బాయి తాగుతున్నాడండి అమ్మాయి అండి వయసు వచ్చిందండి ప్రేమలో పడిపోతే మా చేతుల్లో పెళ్ళి కాదండి ఈ మాటలే తప్ప ఎవరు కూడా దేవుని కోసం వివాహం చేయాలి దేవుడి పనిలో ఉన్నవాడికి వివాహం చేయాలి అని ఏ ఒక్కరో కూడా ఆలోచించటం లేదు ప్రేమైన వార్లరా దేవుని పనిలో ఉన్నటువంటి పురుషుడికి సహాయంగా నిలబెట్టడం కోసమే తోడుగా ఇచ్చాడు వీరిరువురు జతపరచబడితే వీరిరువురులో ఒకరు పడిపోయినా మరొకరు ఏం చేయాలంట లేవనెత్తాలి నిలబెట్టాలి అది దేవుడి యొక్క అమోఘమైన ఆలోచన అమోఘమైన ఆలోచన కానీ మొట్టమొదటి కుటుంబం ఏమైపోయింది చెప్పండి మొట్టమొదటి కుటుంబం ఏమైపోయింది పతనమైపోయింది కుటుంబాలలో వివాదం రేగింది దేవుడి ఏర్పాటుకు భంగం కలిగింది కుటుంబ వ్యవస్థ ఆ రోజు నుండి ఈ రోజు వరకు పడిపోతూనే ఉంది మొదటి కుటుంబం పడిపోవడానికి ప్రధానమైన కారణం సాతాను కలిగించిన అనుమానం బాగా అర్థం చేసుకుందాం మొదటి కుటుంబం మొదటి కుటుంబం వివాదాలలో చిక్కుకోవడానికి ప్రధానమైన కారణం అవ్వ మనసులో కలిగినటువంటి అనుమానం ఈరోజు ఎన్నో కుటుంబాలు మన మధ్యలో ఇలా విడిపోతూ ఉన్నాయంటే ప్రియమైన వార్లరా ప్రధానమైన కారణం అనుమానమేనండి ఈ అనుమానం ఉన్నవాడు ఎలా ఉంటాడో యాకోవ పత్రికలో వండర్ఫుల్ మాట రాయబడింది చూడండి వండర్ఫుల్ మాట యాకోబు పత్రిక మొదటి అధ్యాయము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనం చూద్దాం ప్రియమైన వారిలో ఆరో వచనం ఇక్కడ దేవుణ్ణి ఏదైనా మనం అడగాలి దేవుణ్ణి మహాజ్ఞానం ఏదైనా కావాలంటే ఆయనని అడగాలి అని చెబుతూ అక్కడ ఒక వండర్ఫుల్ మాట చెబుతున్నారండి దేవుడు అయితే అతడు ఏ మాత్రమునో సహింపక క్షమించండి సందేహింపక విశ్వాసముతో అడగవాలను దేవుని ఎవడైతే సందేహిస్తాడో సందేహించడం అంటే అమ్మా డౌట్ డౌటు భార్యకు భర్త అయిన డౌటు భర్తకు భార్య పైన డౌటు నవ్వితే ఒప్పుకోరు పక్కన చూస్తే ఒప్పుకోరు ఎందుకే నవ్వావు ఎవరు చూసి నవ్వుతున్నావు మంచి చీర కట్టుకుంటే అనుమానం మల్లెపూలు పెట్టుకుంటే అనుమానం అబ్బాయి టక్కేసుకుంటే అనుమానం అబ్బాయి పక్కకు వెళ్తే అనుమానం అమ్మో కుటుంబాల్లో భార్యలు ఎలా అయిపోయారు ఈరోజు భర్తలు ఎలా అయిపోయారు ప్రియమైన వారులరా ప్రారంభం నుండి సాతానుడు కుటుంబ వ్యవస్థను పతనం చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి బలమైన ఆయుధం వివాదాలు కుటుంబాలలో కలగడానికి ప్రధానమైన కారణం సందేహం డౌట్ ఏమంటున్నాడు దేవుడు సందేహించువాడు ఆ మాట అంటర్లే చేయండి సందేహించువాడు డౌట్ ఉన్నవాడు ఎలా ఉంటాడంటమ్మా సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి సముద్ర హోరుడు వస్తుంటుందండి గాలి ఆ గాలి ఎంతగా వస్తుందో ఈ అలలు అలా 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 ఎగిసెగిసి 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 పడుతూ ఉంటాయి పైగా వాడు ఎలా ఉంటాడంటండి అట్టి మనుష్యుడు ద్విమను ద్విమనుష్డై డౌట్ ఉంది సంతోషంగా ఉండలేడు కుటుంబంలో భార్యతో సంతోషంగా ఉండలేరు అనుమానం ఉన్నవారు అనుమానం ఉన్నవారు భర్తతో సంతోషంగా ఉండలేరు అనుమానం ఉన్నవాడు ఎలా ఉంటాడంట అట్టి మనుష్యుడు సందేహించు మనుష్యుడు ద్విమనుష్కుడై తమ తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు వాడికి మైండ్ స్టెబిలిటీ ఉండదు వాడి మనసులో ఏదో సందేహం వచ్చింది ఆ సందేహం పోయేంత వరకు కూడా ఆ సందేహం ఉన్నంతసేపు లోపల ఒక పతనానికి కుటుంబ పతనానికి ఈ అనుమానాలతో ఎంతమంది అండి కుటుంబాల్లో ఈరోజు వివాదాలతో ఉంటున్నారు ఎంతమంది ఆఫీస్కి వెళ్తేడు సంతోషంగా కూర్చోలేడు ఆఫీస్కి వెళితే ఏ అమ్మాయితో మాట్లాడుతున్నాడో ఏ మేనేజర్తో మాట్లాడుతున్నాడో అని ఇంటి దగ్గర ఆమె డౌట్ ఈడికి డౌట్ ఉంటే ఏం చేస్తాడు తెలుసా నేను ఆఫీస్కి వచ్చాను నా భార్య ఎక్కడుందో నా భార్య ఎవరితో మాట్లాడుతుందో ఇంటికి రాగానే ఫోన్ కాల్స్ చెక్ చేస్తాడో ఈ డౌట్లుంటే కాపురాలు వరిదెల్లో ప్రేమైన వారల మొట్టమొదటి కాపురంలోని ఒక డౌట్ రేజ్ చేశాడండి సాతానుడు తోట మధ్యలో చెట్టు వేశాడు ఆ సంగతి సాతానుకు బాగా అర్థమైంది ఇది పరీక్షించడం కోసమే దేవుడు వేసిన చెట్టు అన్న సంగతి అర్థమైంది ఇద్దరు కలిసి ఉన్నప్పుడు గనక ఇద్దరు కలిసి ఉన్నప్పుడు గనక అడిగితే వాడి సంకల్పం అనేది దేవునికి బలం చేకూరుస్తుంది అనుకున్నాడో ఏమో వారిరువురిలో ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వమ్మ దగ్గరకు వచ్చేసాడండి ఎవరి దగ్గరికి అవ్వమ్మ దగ్గరకు వచ్చేసాడు అవ్వమ్మ దగ్గరకు వచ్చి వాడు ఒక మాట అడిగాడు మీకు తెలుసు ఏమన్నాడు ఇది నిజమా తోట చెట్ల ఫలములలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పేనా కరెక్ట్గా అడిగాడండి తెలిసి అడిగాడా తెలియక అడిగాడా పర్ఫెక్ట్గా అడికి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చాడు ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని మన కుటుంబాల మీదకి వస్తూ ఉన్నాడు గుర్తుంచుకోవాలి ఆ తండ్రి రాయించినటువంటి మెలుకోలో మనకు అర్థం కానంత వరకు కుటుంబాలు వివాదాలలో చిక్కుకొని పోతాయి ప్రియమైన బార్లారా మొదటి కుటుంబం మొదటి కుటుంబంలోని ఈ తోట చెట్ల ఫలములలో దేని ఫలములనైనా మీరు తినకూడదా అని అడగగానే అవ్వమేమన్నదే తినకూడదని దేవుడు చెప్పానా అని అడగానే అవ్వమేమన్నదో తెలుసా అవును ఈ తోట చెట్ల ఫలములలో మేము తినవచ్చు అన్నీ తినవచ్చు కానీ అయితే తోట మధ్యన ఉన్న ఆ ఒక్క చెట్టు ఫలమును అది కూడా మేము చావకుండా నిమిత్తము మేము చావకుండా నిమిత్తము చావకుండా నిమిత్తము దాన్ని మేము ముట్టకూడదు దాన్ని తినకూడదు అని అనడండి ఎప్పుడు ఒక డౌట్ రేజ్ చేశాడండి వీడు ఒక సందేహం ఒక ఒక సందేహం ఒక సందేహాన్ని అవ్వ మనసులో చూచింపజేసాడండి అంతే అంటాడు ఆయన అది తింటే నిజంగా చచ్చిపోరు తెలుసా ఆయన ఇది కనుక తింటే నువ్వు దేవతలలాగా నువ్వు అయిపోతావేమో దేవుడికి తెలియను నీకు ఇది తింటే నువ్వు దేవతలు అయిపోతావు తినరో నువ్వు తింటే ఏం కాదు ఇది తింటే దేవతలలా నువ్వు అయిపోతావు అన్న సంగతి దేవుడికి తెలియను అని ఒక అనుమానం పెట్టాడండి ఎప్పుడైతే ఈ మాట ఏమండి భార్య భర్త ఇద్దరూ సంతోషంగా ఉంటారండి ఎప్పటి వరకు మూడో వ్యక్తి ఎంటర్ కానంత వరకు బాగానే ఉంటారు అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా వారి కుటుంబ లైఫ్ వాళ్ళ జీవితంలోకి మీరు ఎంటర్ కావద్దు వాళ్ళ నిర్ణయాలు వారు తీసుకునివ్వండి వారి ఇరువురిని ఒకరికొకరు ఆలోచించుకొనివ్వండి వారిద్దరూ కూడా కలిసి బ్రతకనివ్వండి కానీ తల్లిదండ్రులుగా మీరు ఏదో మేలు చేద్దామని వెళ్తారు ఏదో సందేహం రేపుతారు ఏదో వాడకూడని మాట వాడతారు ఆ మాటే బలపడి 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 ఆ అనుమానం లేకపోతే ఆ సందేహం లోపల డౌటు పెరిగి 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 కుటుంబ పతనానికి దారి తీస్తుంది ప్రేమైన వార్లారా అవ్వమ్మ కూడా ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఎప్పుడైతే సాతానుడు చెప్పిన మరుక్షణం ఆలోచనలో పడిపోయింది నిజమా మా తండ్రి ఏమన్నా ఒకవేళ మాకు చెప్పకూడదని ఒకవేళ ఈ మాట నిజమేనా నిజమేనా లోపల లోపల డౌట్ పడింది డౌట్ పడింది డౌట్ పడింది డౌట్ పడింది ఆ అనుమానం ఆ సందేహమే లోపలది బలపడింది సరాసరి తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది దానివైపుకు చూసిందండి వైపుకు చూసినప్పుడు ఆ పండు ఎలాగన పడింది ఏమక ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలండి చెప్పినటువంటి సాతానుడు ఏం చెప్పాడు ఇది తిను దినమున నువ్వు దేవతల్లా అయిపోతావు మీరు చావనే చావరు దేవుడు ఏం చెప్పాడు నిశ్చయముగా సత్యదరు రెండు మాటలలో ఎవరి స్వీట్ గా ఉన్నాయి ఎవరి బాగా ఉన్నాయి సంతోషంగా ఉన్నాయి సాతానుడి బాగుందా దేవుడి బాగున్నాయా ఇద్దరులో ఎవరిది నిజం దేవుడిదే నిజం బాధ పెట్టినా దేవుడిదే నిజం బాధ పెట్టినా బాధ పడుతున్నా దేవుడిదే నిజం ప్రియమైన వారా సాతాను చెప్పినటువంటి మాటల్లో చాలా స్వీట్ గా ఉన్నాయి ఎప్పుడైతే ఆ మాట నమ్మిందో కాయను చూడగానే ఇంతకుముందు రోజు చూసే కాయే అంతకుముందు చూడని కాయేం కాదు ఇది రోజు చూసే పండే కానీ ఏమ చెప్పిన తర్వాత ఈ సాతానుడు చెప్పిన తర్వాత ఇప్పుడు దీనికి ఎలా ఉంది ఈ ఈ పండు ఎలా ఉంది అమ్మగారికి ఆహారమునకు మంచిదిగాను కన్నులకు రమ్యమైనదిగా ఉంది ప్రేమైన వార్లరా ఇద్దరు కలిసి షాప్కి వెళ్తారు భార్య భర్తలు ఇద్దరు చీర కొనుక్కుందామని అనుకుంటారు తమ పరిస్థితిని బట్టి ఇంటికి వస్తారు డబ్బులు ఈ నెలలో చాలేదులే నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే ఈసారి పండగ కొనుక్కుందామాలే అనుకుంటారు ఇద్దరు భర్తలు రాత్రి మాట్లాడుకున్నారు చక్కగా వాళ్ళు ఇరువురు కూడా ఒప్పందం చేసుకున్నారు అంత బాగుంది పక్కింటి ఆవిడ వచ్చేసిద్దండి ఎందుకు వచ్చింది పనికి మాలింది కొంపన చేల్చడం కోసమే వచ్చింది రాటం రాటమేమో తెలుసా ఏంటి ఇంకా మీ ఆయన ఒక చీర కూడా కొనలేదా ఏం కొనలేడా ఇంకా ఆ సీర కూడా కొనకపోతే పండగ ఏంటే తల్లి కొత్తగా పెళ్ళైన దానివి నీ కోసం ఇది కూడా చేయలేడ మీ ఆయన మా ఆయన చూడు ఇలాంటి పనికి మాలిన మాటలు పక్కన వాళ్ళకి చెప్పకూడదు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అసలే చెప్పకూడదు ప్రేమైన వారలారా అప్పుడు ఏమనిపించింది ఏమో రాత్రి ఆల్రెడీ ఇద్దరు మాట్లాడుకున్నారా లేదా తెల్లారిన తర్వాత ఏమంటది ఏదో ఒకటి చేసి అప్పు చేసి అయినా సరే ప్లీజ్ కొనరాదా ఒక సీర కొను నాకోసం ఇంక ఇది కూడా చేయలేవా అప్పు చేస్తారు ఒక సీర రెండు చీరలు టీవీ ఫ్రిడ్జు మొత్తం పెరిగిపోయింది అప్పు అప్పుడు ఎవరు గుర్తొస్తారు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు అప్పుకి వెళ్ళే ముందు దేవుడిని అడిగిన వాళ్ళేనా ఇల్లు అడిగినోళ్ళు కాదు ఎవరిని బట్టి మూడో వ్యక్తి ఎంటర్ కాకూడదు ప్రేమైన వారులారా మూడో వ్యక్తి ఆ కుటుంబంలోకి ఎంటర్ కాకూడదు వాడు వచ్చాడా మూడో వ్యక్తి ఎవరైనా సరే నీ తల్లిదండ్రులైనా కానివ్వండి నీ అత్తమామలైనా కానివ్వండి బంధుమిత్రులైనా అన్న అయినా చెల్లెయినా రాకూడదు వాళ్ళిద్దరే మంచిగా ఆలోచించుకోవాలి అందుకోసమే భార్య భర్తను సంపూర్తిగా నమ్మాలి భర్త భార్యను సంపూర్తిగా నమ్మాలి దేవుడు మీరు ఇరువురి పట్ల ఆయనకు అమోఘమైన ఆలోచన ఉంది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప జీవితంలోని ఒక చక్రాన్ని ఒక బండికి రెండు చక్రాల లాంటివారు మీరు దేవుని ఎదుట యథార్థంగా కొనసాగాలి దేవుడికి మిమ్మను బట్టి ఆయనకు ఘనత తీసుకురావాలి మీరు ఆయన కోసం జతపరచబడిన వారు ఆయన మిమ్మల్ని జతపరుచుకున్నాడు తన అవసరం కోసం ఆయన కోసం ఎవరైనా ఆలోచిస్తారంటే ఆయన కోసం ఎవరు ఆలోచించరు ప్రియమైన వారులరా ఆయన కోసం ఎవరు ఆలోచించాలండి అందుకోసమే దేవుడు ఏమన్నాడు తెలుసా వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని అన్నాడా ఘనమైనదిగా ఉండవలేను అని అన్నాడా మరలా ఆ మాట చదవండి ఎంత బాగుందో వివాహము ఏప్రిల్ కు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము నాలుగు ఐదు వచనాలండి వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని రాశారా ఘనమైనదిగాను నెక్స్ట్ పానుపు నిష్కల్మైనది గాను పానుపు 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 పాను అంటే భర్తలు ఇరువురు ఏకమయ్యేటటువంటి అది పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం మీ శరీర అవసరాలు తీర్చుకోవడం కోసం కాదు ఈ శరీరాలతో యవన ప్రయాణానికి వచ్చినటువంటి శరీరాలతో మీ ఇద్దరు మధ్య అనుమానం ఉండకూడదు మీరిద్దరు ఏక శరీరం ఏక శరీరం అన్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి ఒకరికి పట్ల ఒకరికి ప్రేమ ఉండాలి ఒకరికి పట్ల ఒకరికి అనుమానం అనేది ఏమాత్రం ఉండకూడదు ఏక శరీరం అయిపోతూ ఉన్నారు అలా ఏక శరీరంగా కాపాడేటటువంటి ఈ శుభతరణాన ఈ పానుపు ఎలా ఉండాలి నిష్కల్మసమైనదిగా ఉండాలి అని నిష్కల్మసమైనదిగాను వండవలెను 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 అలా వండాలంటే ఎవరు చేయాలమ్మ ఘనమైనదిగా ఆయనే వచ్చి చేసుకుంటే ఈ చెప్పలేందుకి నువ్వు చేయాలనే నిన్ను అడుగుతున్నాడు ఆయన దృష్టికి నీకు చేయబడిన ఈ వివాహము ఈ రోజు జతపరచబడిన ఈ వివాహము ఎలా ఉండాలంట ఆయన దృష్టికి ఘనమైనదిగా ఉండాలి ఆయన దృష్టికి ఈ పానుపు నిష్కల్మశమైనదిగా ఆయన దృష్టికి ఉండేలాగా మనం చెయ్యాలి మనం చెయ్యాలి అని అంటే మొదటిది నీ కుటుంబంలోని ప్రియమైన వర్ల నీ కుటుంబంలోని నీ కుటుంబంలోని అనుమానం అనేది ఉండకూడదండి ఇద్దరు ఒకరి పట్ల ఒకరికి అనుమానాలు ఉండకూడదు ఒక్కసారి కుటుంబంలో అనుమానం వచ్చిందా మీరు చచ్చిపోయేంత వరకు అనుమానం తీరదు గ్యారంటీ ఎన్ని కుటుంబాలండి చూస్తుంది ఎన్ని కుటుంబాలను చూస్తూ ఉన్నామే ఎన్ని కుటుంబాలండి చిత్రవద అనుభవిస్తూ ఉన్నారండి ఈ అనుమానమే పెరిగి 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 తాగుబోతులుగా మారిపోతున్నారు ఈ అనుమానమే పెరిగి 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 ఎంతో మంది చెల్లెళ్ళు ఎంతోమంది అక్కలు ఎంతోమంది అమ్మలు మానసిక రోగులుగా మారిపోతూ ఉన్నారు ప్రేమైన వార్లరా ఈ అనుమానం కుటుంబాలకు పెద్ద పెనుభూతం అండి కుటుంబం నిలువున పతనం అయిపోతుంది సాతానుడు జ్వరపడ్డాడు అనుమానం అనేది క్రియ నీ జీవితంలోనికి రాబోతు ఒకరి పట్ల ఒకరు క్షమించుకోండి చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఒకరి పట్ల ఒకరు క్షమించుకోండి గౌరవంగా ప్రేమగా మీరు బ్రతకాలి అని రెండో మాట ఒక వండర్ఫుల్ మాట చెబుతున్నారండి దేవుడు నెక్స్ట్ ఏమంటున్నారు ఇలా ఉండాలి అని అంటే మీ జీవితంలో అనుమానం ఉండకూడదు రెండోది సాంగకులకును దేవుడు తీర్పు తీరుస్తాడా ఏం పెళ్లి టైంలో ఈ మాట అవసరమా వివాహం గురించి ఇప్పుడే చెప్పి ఈ మాట చెప్పడం అవసరమా చాలా అవసరం కాబట్టి ఈ మాట రాయించారండి కుటుంబం అనేది పతనం అవడానికి మరొక కారణం మరొక కారణం మరొక కారణం వేశ్య సాంగకులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు అంటే నువ్వు వెభిచారిగా మారకూడదమ్మా దేవుని ఎదుట ప్రమాణం చేసావు నువ్వు ఒక తల్లిగా లేకపోతే ఒక భార్యగా నువ్వు రాబోతున్నటువంటి కుటుంబ యజమానురాలుగా వచ్చేటప్పుడు నువ్వు కుటుంబ యజమానుడిగా దేవుని సన్నిధిలో ఇద్దరూ ప్రమాణం చేశారండి ఇద్దరూ ప్రమాణం చేశారు ఈ క్షణము నుండి మా తుది శ్వాస విడిచే వరకు కూడా నా కష్టాలలోను నా సుఖాలలోను నా వ్యాధులలోను నా బాధలలోను అన్ని విషయాలలో కూడా ఏమకు నేను తోడుగా ఉంటాను అని ప్రమాణం చేస్తున్నారా లేదా ఈ ప్రమాణం అనేది మధ్యలోనే విడిచిపెడుతున్నారండి ఒకరికి కనుక రోగం వచ్చింది అనుకోండి రోగం వచ్చిన వెంటనే భార్యకు రోగం వస్తే భర్త ఆమె కోసం బ్రతికే రోజులు కాఫీవి రోజులు కాఫీవి నీకు ఆ రోగం వచ్చింది కాబట్టి సంసార జీవితానికి నాకు దెబ్బతింటుంది అని వీడు మరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోతూ ఉన్నాడు ఒకవేళ నీకే రోగం వచ్చి ఆ చెల్లి మరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోతే ఏమైపోతావు ఆలోచించాలా వద్దా ఆలోచించాలండి చేసిన ప్రమాణాలు మనుషుల పట్ల కాదు ప్రేమైన వర్లరా చచ్చిపోయేంత వరకు మీ మనసులోని ఎప్పటికప్పుడు మది మదిలో ఉండవలసినటువంటిది దేవుడు చెబుతున్నాడు మీ కుటుంబ పతనం కాకుండా ఉండాలంటేనమ్మా మీరు వేసలు కావద్దు ముఖ్యంగా మీరు వ్యభిచారులు కావద్దు పురుషుడా నీ భార్య తప్ప మరొక స్త్రీని నువ్వు చూడకూడదు ఒకవేళ నువ్వు చూడాలని అనుకుంటున్నావా నువ్వు చూడాలనుకుంటున్నావా మీ కుటుంబంలో నువ్వు తప్పుదారి చేస్తున్నావు దేవునికి భిన్న భిన్నమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నావు కాబట్టి నీ కుటుంబం పతనమైపోతుంది ఇదిగో భార్యగా ఇంటి యజమానురాలుగా నువ్వు దేవుని ఎదుట ప్రమాణం చేసావు నీ భర్త తప్ప మరి ఏ ఒక్కరిని కూడా నువ్వు నువ్వు మరొకరి దగ్గర నువ్వు ఎక్కడ కూడా కలిసి ఉండటానికి వీలు లేదు అని అంటున్నారండి అని ఒక మంచి మాట తర్వాత చెబుతున్నారండి ఒక మంచి ఆజ్ఞగా దేవుడు చెబుతున్నాడు అండి ఏమంటున్నాడు మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి ఏమంటున్నారండి మీకు కలిగిన దానితో అమ్మా మీకు ఎంతవరకు ఉందో అంతవరకు ఆలోచించండి ఎక్కువగా ఆలోచించొద్దు దానికోసం లేనిపోని దానికోసం ఆరాట పడద్దు ఆరాట మీ కుటుంబానికి మీరు చిచ్చు పెట్టుకోవద్దు మీకు జరిగినటువంటి బైబుల్ చరిత్రలో జరిగినటువంటి ఒక సంగతి చెబుతానండి ఈ మాటకి ఎంత విలువ ఉందో మీకు అర్థమైంది ఇప్పుడు ధనాపేక్ష లేని వారై తృప్తి కలిగి ఉండండి ఒక రాజుగారు ఉన్నారండి ఆ రాజుగారి పేరు ఆహాబు ఏం పేరు ఆహాబు భార్య పేరు యజబెలు రాజుగారు ఇవి పెండ్లి కుమారుడు రాణిగారు పెండ్లి కుమార్తె వీరిరువురు కూడా వివాహం చేసుకున్నారండి వివాహం చేసుకున్నారు రాజుగారు అంటే ఎంత తక్కువ ఉంటుందండి చాలా ఎక్కువగా ఉంటుంది కదా రాణిగారు వచ్చేసింది ఈమెకు చాలా ఎక్కువగా ఉంది కదా వీళ్ళిద్దరూ కూడా జతపరస కానీ వీళ్ళకి తృప్తి లేని బ్రతుకులండి వివాహం జీవితంలో వీళ్ళకు తృప్తి లేదు తృప్తి లేదు ఆ తృప్తి లేకుండా ఉన్నటువంటి వీరి బ్రతుకులలోని ప్రియమైన వర్లరా ఒకరోజు ఈ వివాహం చేసుకున్న తర్వాత యజమానుడిగా మారినటువంటి ఆహాబు తన రాజనగరికి ఆనుకొని ఉన్నటువంటి పొలాలలోని ఒక పొలము ఒక ద్రాక్ష తోట అది ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడు ఆ సామాన్యుడైనటువంటి అతనిది ఒక వ్యక్తిది అతని దగ్గరికి వెళ్ళాడు బాబు ఇదిగో నాకు నీ తోట కావాలి నాకు నాకు నీ తోట కావాలి నీ తోట నాకు ఇస్తావా అని అడిగాడండి ఎవరు అడుగుతున్నారమ్మా ఒక భర్త ఒక కుటుంబంలో ఒక యజమానుడు మరొక కుటుంబంలో ఉన్న ఒక యజమానుని అడుగుతూ ఉన్నాడు ఒక రాజుగా ఉన్నవాడు అతని దగ్గరికి వెళ్ళి అడిగాడండి అడిగిన తర్వాత అతను అన్నాడు రాజా క్షమించండి రాజా మీరు ఏమి అనుకోవద్దు మీరేమనుకోవద్దు ఇది ఇది మా స్వాస్థ్యం ఇది మా పితరుల కాలం నుండి వస్తున్న స్వాస్థ్యం ఇది కాబట్టి ఇది మాకు సెంటిమెంట్ ఉంది సెంటిమెంట్ ఉంది కాబట్టి దయచేసి నా సెంటిమెంట్ని గౌరవించండి అయ్యా దయచేసి ఏమి అనుకోవద్దు ఇది నేను ఇవ్వలేను అని అనడండి ఇవ్వలేను అని అనగానే ఇవ్వలేను అని అనగానే అతనికి వెంటనే మూతి మార్చేసుకున్నాడండి ముఖం మార్చేసుకున్నాడు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తినకుండా తలుపేసుకుని లోపలపై పడుకున్నాడు అండి ఎవరమ్మా ఎవరు ఆహాబురాజు భార్య గారి పేరు యజబేలు యజబేలు చెప్పండి మరలా యజబేలు ఈ యజబేలుకు ఫస్ట్ భర్త ఎలా ఉన్నాడో ఎవరికి తెలుసుదండి కోపంగా ఉన్నాడా సంతోషంగా ఉన్నాడా బాధగా ఉన్నాడా లేకపోతే విచారంగా ఉన్నాడా ఈ సంగతులన్నీ ఎవరికి తెలుస్తాయి భార్యకి తెలుస్తాయి ఈ భార్యకు అర్థమైందండి ఏంటి మా ఆయన ఎలా ఉన్నాడు ఈరోజు అని వెంటనే ఏమండి ఏంటండి ఎలా ఉన్నారు అని అనగానే ఆ వెంటనే ఆ అతను చెప్పాడు నేను పొలా పొలం అడిగాను ఆ పొలం అడగగానే వాడు పొలం అన్నాడు పొలం ఏమన్నా అన్నాడు కనుక నాకు బాధగా ఉంది అని అన్నదండి ఇప్పుడు భార్యగా ఏం చెప్పాలండి ఇంటికి ఆవేశంగా వచ్చినాడు నీ భర్త ఏదో ఆఫీసులో గొడవో బయట గొడవ ఏదో అయిపోయింది వచ్చిన వెంటనే ఏం చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలి ఏమండి మనకెందుకండి వాడి పొలం మనకు దేవుడు చాలా ఇచ్చాడు కదండి మనం తృప్తి కలిగి ఉండాలండి మనము తృప్తి కలిగి ఉండాలండి మనకు సమస్తం ఇచ్చాడు కదా ఇంత ఆస్తులు ఇన్ని ద్రాక్ష తోటలో ఇంత అంతమైన అందమైన భవనాలు ఇన్ని ఇచ్చాడు వాడిదేముందండి పొలం వాడి పొలం మనకెందుకండి అనాలా వద్దండి అనాలండి కానీ ఈ భార్య ఏమంటుందో చూడండి తృప్తి లేని బ్రతుకులు ఎలా అయిపోతాయో రాజుల మొదటి గ్రంథము ఇరవై రెండో అధ్యాయం రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం రాజులు మొదటి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచనం చూద్దామండి నాలుగో వచనం ఆ అతను అంటున్నాడండి ఆ ఏమంటున్నాడు నా అతని పేరు ఏం పేరు నాబోతు అతని పేరు ఆ తోట యజమానుడి పేరు నాబోతు రాజు రాజుగారి పేరు ఆహాబు ఆ ఏమంటున్నాడు ఆ రాజా ఇది నా పిత్రార్జితమును నీకియ్యనని యజ్రయేలు యజ్రయేలియుడైనటువంటి నా పోతు తనతో చెప్పిన మాటను బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో తన నగరుకు పోయి ఆ మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనము చేయక వండెను తర్వాత ఈ సంగతి భార్యకు తెలిసింది భార్య ఏమంటుందో చూడండి ప్రేమైన వారులారా ఏడో వచ్చనం అందుకతని భార్య అయిన యజేలు ఇజ్రాయేలీలలో నువ్వు ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నావు ఏంటి రాజా ఏ వాడు తొల వాడు ఏమంటే చిన్న చిన్న సంగతి కదండి మ్యాటర్ ఎంత పెద్దదే చిన్నదే చాలా చిన్న మ్యాటరు ఏమేం చెప్పాలి మనకి ఎందుకండి వాడితో మనకి ఎందుకండి వదిలేసేయండి అండి అని అనాలా వద్దా ఆ ఒక్క మాటతో అయిపోయేదండి భార్య ఎప్పుడైతే ఒకవేళ భర్త ఆవేశపరుడా భార్య అతని నెమ్మది పరిచే విధంగా ఉండాలి ఒకవేళ భార్య ఆవేశపరురాలా భర్త ఎలా ఉండాలి భర్త ఆమెను నెమ్మది పరిచే విధంగా ఉండాలి మీరిరువురు కలిసి ఎవరిని స్థుతించాలి దేవుని ఎదుట ఫలించాలి దేవునికి నమ్మకంగా బ్రతకాలి అందుకోసమే కదండి జతపరిచింది అలా జతపరచబడిన వారిలో వీళ్ళిద్దరూ కూడా అమ్మా మీరిద్దరూ జతపరచపడ్డారు తృప్తి కలిగి బ్రతకండి అని దేవుడు చెబితే తృప్తి లేనటువంటి వీడు ఇంటికి వచ్చి అలిగాడు నా పోతు పొలం కావాలనుకున్నాడు కనీసం భార్యకైనా తృప్తి ఉందా ఒక్కల కూడా లేదండి ఏమేమంటుంది నువ్వు రాజు కాదా లేకపోతే వాడు ఏమన్నా నీ కింద పనిచేసే సేవకుడు కాదా వాడు పొలం అంటే నువ్వేంది చేతులు కట్టుకొని వచ్చేసినావు నువ్వు అంత చేతగానే ఓడివా నువ్వు పోయి బిర్యానీ తినిపో నేను చూసుకుంటా మ్యాటర్ అని అంటుందండి నువ్వై బిర్యానీ తిను నేను చూసుకుంటా వాడి సంగతి ఇట్లాంటి భార్యలు ఉంటే ఏమైపోతారండి ఏమైపోతారు జైలు పాలు అయిపోతారు లేకపోతే ఎదుటోడు చేతిలో తన్నులు తెలిసి చచ్చిపోతారు నీ భర్తలను కాపాడటమో మీ చేతిలోనే పని ఆవేశంగా వచ్చాడా కొంచెం నెమ్మది పరచో మంచిది కాకండి మీరు ఎందుకండి కూల్గా ఉండండి కూల్గా ఉండండి ఇబ్బందులు ఉంటాయి ప్రతి కుటుంబానికి ఉంటాయండి మన ఇద్దరం ఉందం కష్టపడదాం మన ఇద్దరం కష్టపడదామండి బాగా ఆలోచించాలి ప్రేమైన వాళ్ళ అలాంటి పరిస్థితులలోని వాళ్ళు ఏం చేశారో తెలుసా వాళ్ళు చేసినటువంటి పని దేవునికి వాళ్ళు ఒక ప్లాన్కి ఇచ్చిందండి ఏమో అతని మీద అబద్ధ సాక్ష్యం పలికించి దేవుడికి రాజుకి వ్యతిరేకంగా ఈ వాడు మాట్లాడుతున్నాడని అబద్ధ సాక్ష్యం చెప్పించి రాళ్లతో కొట్టి చంపించాలని అనుకుంటుందండి ఎవరు కొత్త పెళ్లి కూతురు చూసారా ఎలాంటి కుటుంబం ఏమైనా నిలబడిద్దా మొత్తానికి రాళ్లతో కొట్టారు చంపేసేసారు ఏం తెలియనట్టుగా పొలంలోకి పోయి దర్జాగా కూర్చున్నారండి ఈ సంగతి ఎవరు చూశారు లోకాల నేలి చక్రవర్తి చూశాడు మీరిద్దరూ తృప్తి కలగండ్రా తృప్తి కలిగి బ్రతకండరా అంటే తృప్తి లేకపోగా మంచిగా బతుకుతున్నటువంటి మరొక కుమారుని చంపారు కాబట్టి ఏ చోటైతే ఏ స్థలములోనైతే నా రక్తమును కుక్కలు నాకెనో అదే స్థలములో మీకు కూడా మరణం సిద్ధం చేశాను అని అన్నారు అదే విధంగా ఈ భార్య భర్తలు ఇద్దరు ఆ భార్య భర్తలకు ఇవ్వబడిన పిల్లలు అందరూ చచ్చిపోయారు ప్రేమైన వారులరా ఒక చిన్న విషయం గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోవటం అంటే ఇది కాదండి ఈరోజు అలాంటివి లేవంటారో తృప్తి లేనటువంటి చీర అని కిరసనాలు పోసుకుంటావా కిరసనాలు పోసుకొని ఒళ్ళంతా గాలిన తర్వాత సిగ్గుపడి ఆ ఊరేసుకొని తర్వాత చచ్చిపోతావా బండి లేదని చెప్పేసి ఊరేసుకుంటావా ఏం బ్రతుకులండి ఇవి తృప్తి లేనటువంటి బ్రతుకులు ఏమండి మనం ఎంలా ఉన్న బండి ఉంటేనే విలువైన కాదు మంచి బంగారపు చీర లేకపోతే ఉంటేనే విలువని కాదు ప్రేమైన వర్లరా ఆ విలువ అనేది మనిషి గుణాన్ని బట్టి మనం దేవుని ఎదుట బ్రతుకుతున్నటువంటి దానిని బట్టి రావాలే తప్ప మనం వేసుకునే వస్తువులను బట్టి ఆభరణాలను బట్టి రాదు ప్రియమైన వర్లరా కనుక తృప్తి కలిగి ఉండండి ఒకరి మీద ఒకరు అనుమానం లేకుండా ఉండండి అలా ఉన్నప్పుడు మీ కుటుంబాలలోనికి సాతానుడు చొరబడడు వివాదాలలో కుటుంబ కాపురాలు ఉండనే ఉండవు విలువ తెలుసుకోండి మరి ఇంతకు దేవుడు ఎందుకు ఆదాముకు ఆదాముకు అతడు పురుషుడు తన తల్లిని తండ్రిని ఎందుకు విడవమన్నాడు ఒక సందర్భం చదువుకొని ముగించేసుకుందామండి ఎఫిసీలకు రాసిన పత్రిక ఎఫసీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఎఫిసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో అంటున్నారండి ఇరవై రెండవ వచనంలోని భార్యకు కొన్ని సూచనలు భర్తకు కొన్ని సూచనలు చెబుతూ దేవుడు అంటున్నాడు స్త్రీలారా ప్రభువున కువలి మీ సొంత పురుషులకు లోబడి ఉండండి మీ సొంత పురుషులకు అమ్మా ఇగో ప్రభు అంటే మీకు ఇష్టమా మీ ఇంట్లో ఉన్న యజమానుడిని ఫస్ట్ గౌరవించు తల్లి యజమానుడు పనికి అని చెప్పేసి ప్రభును మాత్రం ప్రేమగా చూసుకుంటాను అంటే కుదరదమ్మా ఫస్ట్ నీ యజమానుడు నీకు శిరస్ అతను అతను నువ్వు గౌరవించమ్మా అని వాళ్ళకి చెప్పి పురుషుల గురించి ఇరవై ఐదో వచనంలో ఏమంటున్నారు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి మీ భార్య మీ ఇంట్లో పని మనిషి కాదయా వాళ్ళను కూడా గౌరవించు మీలో సగం పార్ట్నర్ పార్ట్నర్ ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు ఇద్దరు కుటుంబానికి రెండు చక్రాల లాంటివారు ఇద్దరు కలిసి దేవుని ఎదుట సన్నిధిలో నిలవండి ఇలా చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా ప్రేమైన వారా ఒక వివాహం జరుగుతూ ఉన్నప్పుడు ఆ పురుషుడిని చూపిస్తూ ఆ పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి పరలోకం అనే మహాపట్టణం నుంచి పరలోకపు తండ్రిని విడిచినటువంటి యేసుక్రీస్తును చూపించాలని ఇదిగో ఈ స్త్రీ ఒక సంఘాన్ని చూపించాలని తెలియజేస్తూ ప్రియమైన వర్లరా దేవునికి విలువైనటువంటి సమాచారాన్ని తెలియజేయటం కోసమే వివాహాన్ని జతపరిచి ఆ రోజు పురుషుణ్ణి స్త్రీని వాళ్ళిరవరిని కూడా జతపరిచాడు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి అన్న మాటకు క్రీస్తు పరలోకములో నుండి తన తల్లిని తండ్రిని విడిచాడన్న సూచనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ఇలాంటి ధన్యకరమైనటువంటి బ్రతుకులలోని మీ బ్రతుకులు ఉండాలని కోరుకుంటూ నూతనంగా జత చేయబడినటువంటి ఈ బిడ్డలు కూడా ప్రభు ఎందు వర్దెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా కన్న తండ్రి ఇంతవరకు కూడా మీరు ముందుండి మీ అమూల్యమైన మాటలు తండ్రి మాకు వినిపించినందుకు మీ కృతజ్ఞతలు మీ బిడ్డలను తండ్రి దీవింపజేయండి మీకోసం ఫలించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె